బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజస్థాన్ రాష్ట్రంలో ఓ దళిత విద్యార్థిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా పలు స్కూళ్లు బంద్ చేశారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక దళిత విద్యార్థిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో భాగంగా పలు స్కూళ్లను బంద్ చేశారు. విద్యార్థి చావుకు కారణమైన టీచర్ ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చెంచాల నరసింగారావు, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గడ్డం యాదగిరి, ట్రెజరర్ రామకృష్ణారెడ్డి మరియు పలు సంఘాల నాయకులు నత్తి మైసయ్య, మీసాల కృష్ణ, చీరాల జంగయ్య, రాపోలు రామస్వామి, ఎం నరేష్, రాము, వినయ్, సతీష్, చంటి, విజయ్, బాలి ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో సరస్వతి అనే స్కూల్లో 9 ఏళ్ల బాలుడు ఇంద్రకరణ్ మేఘ్వాల్ అనే 9 ఏళ్ల దళిత విద్యార్థి, ఎవరైతే రాజ్పుత్ టీచర్ ఉన్నాడో ఆ టీచరు ఆయన ప్రత్యేక కుండలో నీళ్ళు తాగినందుకే విక్షక్షణ రహితంగా కొట్టి ఆయన చెవులు వలగొట్టి కళ్ళు వలగొట్టి బీభత్సంగా ఆయనను గాయపరిచి ఈ సంఘటన పోయిన నెల 20 తారీఖు జరిగింది. అయితే ఏదైతే 75 సంవత్సరాల రజోత్సవాల్లో భాగంగా ఏదైతే నిర్వహించుకున్నామో ఆ రోజు ముందు రోజే 14 తారీఖు ఆ బాలుడు చనిపోవడం జరిగింది. అయితే సూటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మోడీ గారు మీ రాజ్యంలో ఇలాంటి దళితులు మనుషులు గారా? దళిత నాయకులు, దళిత ఓటర్లు నీకు ఓట్లు వేయలేదా? ఎందుకు నువ్వు ఈ సంఘటన పట్టించుకోవు? ఎందుకు నువ్వు దీన్ని ప్రొటెక్ట్ చేయవు? దళితులు అంటే నీకు అంత చులకన్నా? ఈరోజు మీరు గమనించండి, ఏ విద్యార్థి అయినా అగ్రకులానికి చెందినవాడైతే రాష్ట్రం మొత్తం స్కూళ్ళు అన్నీ బంద్ అయ్యేటి. ఈరోజు ఒక పిలుపు ఒక్కసారి కూడా పిలిపిస్తే ఒక స్కూల్ కూడా బంద్ చేయలే. అంటే మేము దళితులు ఓట్లు వేస్తలేమా మీకు? మిమ్మల్ని పాలకులకు చేసి కుర్చీ మీద కూర్చోబెడతలేమా? ఎందుకు మా దళితులపైన ఇంత వివక్షత అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఏదైతే ఆయన ప్రత్యేక కుండలో నీళ్ళు తాగినందుకే మమ్మల్ని కొట్టి చంపితే మేము మాకు ఈ వ్యవస్థలో గౌరవం లేదా? ఈ దేశం మీద మాకు గౌరవం లేదా? మీరు 75 సంవత్సరాలు రజోత్సవాలు జెండాలు ఎగరేయాలి ఇవన్నీ మాకు సూచించినప్పుడు మేము ఏమైనా అన్యత భావించినామా? దేశానికి మేము విలువయ్యలేదా? మేము దళితులం కాదా? కాబట్టి ఈరోజు మేము బోడుపల్ అంబేద్కర్ సంఘం మరియు వివిధ సంఘాల తరఫున బోడుపల్ సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్ బంద్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము. కాబట్టి దళితుల జోలికి వస్తే, ఎవరైనా దళితుల జోలికి వస్తే కబడ్దార్ అని హెచ్చరిస్తూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.